మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్యలు ఎత్తా, పెద్ద స్కూల్ ఇంకా పెద్దపల్లి లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు, తెచ్చిన లేస్తావు, ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు, టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తారంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా టెన్త్ లో చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకి ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనో గాని తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 గోయడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ 60 మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 మందికి ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమైతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60. ఎస్, ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి, శ్రీ చైతన్య నారాయణకి నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి, శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఇయ్యాడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 కోట్ల రూపాయలు. ఎస్, 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఎస్, సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1 ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1 ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1 ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయని మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్,
ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి. అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తానికి ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు? శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేశాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఈ దందా సాగదు, మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటరీ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది? ఇప్పుడు మార్చి చెప్పన్న, ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు, ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాలని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు. ఇళ్ళకేనోగాన్ని తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 వీడికి తీసుకుపోతాడు. ఎక్కడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాలకు శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుందంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాలు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1 2 2 3 3 అంతా ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 మంది దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రయాణం 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా 1 2 2 3 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు.
ఖర్చు పెడతారు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయని మనం అనుకుంటాం. ఈడవాని పోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తానికి ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించాడు. వెలాసిటీ, అది వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి.
శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వాలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ, ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా? ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా? మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్ర, ఏమని మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్, ఇంకా పెద్ద బాయిలు లేస్తా, ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాలనందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 కో ఇడికి తీసుకుపోతాడు. ఎడికి? మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాలకు శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాలు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఎస్ ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు? సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి. శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మైలపోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంకు, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని పోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కార్ బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఈ గుమ్మాల్లో ఒకడు. శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా? ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా? మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా, ఏమని మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్, ఇంకా పెద్ద బాయిలు లేస్తా, ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాలని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా.
ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు, ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక్కడికి తీసుకుపోతాడు, ఇక్కడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60లకేనే. ఈ 60లకేనే ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడియాడు ఇయ్యాడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మైల పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా, వీళ్ళు మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1st ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి,
పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్కు గోళీలు టానిక్ ఇస్తానికి ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ని తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు, నారాయణ ఓడు, కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాసు, మా అంకం రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300
ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బాయిలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు, టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 వీడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100 నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. అవును, రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండవు పోరాడు. 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయని మనం అనుకుంటాం. ఈడవాని పోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 గొయ్యడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఎస్ ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంకు, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్ ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఈ గుమ్మాల్లో ఒకడు. శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా? ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా? మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా, ఏమని మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్, ఇంకా పెద్దబాయిలు లేస్తా, ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు
ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ ఇలా 60 నేర్తారు. మొత్తం 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 గోయడికి తీసుకుపోతాడు. ఎడికి? మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ 60 మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 మందికి ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమైతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి, శ్రీ చైతన్య నారాయణకి నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి, శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడియడు ఇయ్యాడు. ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. ఎస్, 10,000 crore శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని, శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100, నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 crore ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1 అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి
శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి. అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు? శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ని తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఈ దందా సాగదు, మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు, నారాయణ ఓడు, కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది? మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది? ఇప్పుడు మార్చి చెప్పన్న, ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని, కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో? ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు, ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాసు, మా అంకం రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100
300. ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణ కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బాయి లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా టెన్త్లో చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 గోయడికి తీసుకుపోతాడు. ఎడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60. ఎస్, ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600 మంది దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600 మంది దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600 మంది దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రయాణం 10,000 కోట్ల రూపాయలు. ఎస్, 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంకు, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా, వీళ్ళు మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100 నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండవు పోరాడు. 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం. ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటర్ ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం. ఈడవాని పోటమనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటరీ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాసు, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వాలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ, ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 గొయ్యడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఎస్ ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 మంది దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర మైల పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్ అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్ లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా.
ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక్కడికి తీసుకుపోతాడు. ఇక్కడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60లకేనే. ఈ 60లకేనే ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడియాడు ఇయ్యాడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మైల పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీలో చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా, వీళ్ళు మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యంలో వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1st ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి,
పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300
ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బాయిలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఎడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60 ఎస్, ఈ 60 ఇవన్నీ తయ్యగా మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. ఎస్, 10,000 crore శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా 1, 1, 2, 2, 3, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100, నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. అవును, రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండవు పోరాడు. 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం. ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటర్ ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం. ఈడవాని పోటమనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం, కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటరీ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వాలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్ర ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయి శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్ ఇంకా పెద్ద బాయిలు లేస్తా ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాలనందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 గోయడికి తీసుకుపోతాడు. ఎడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాలకు శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుందంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాలు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంత ఇక ఈ 60 ఎస్, ఈ 60 ఇవన్నీ తయగా మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మైల పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇంకో గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడి కానీ పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని పోటువనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఈ గుమ్మాల్లో ఒకడు. శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 100, 200, 300. ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా? ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా? మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్, ఇంకా పెద్ద బాయిలు లేస్తా, ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు. ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా.
ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు, ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 గోయడికి తీసుకుపోతాడు, ఎక్కడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి, శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం, మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి, శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. ఇవాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు, ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు, ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore rupees. ఎస్, 10,000 crore rupees శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు, ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనంది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని, శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు, ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 crore ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో, ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యంలో వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు ఇక కథం. ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1st ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటుంది, వీడవాందే ఉంటుంది, వీడవాందే ఉంటుంది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు, ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి,
పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు? శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు, నారాయణ ఓడు, కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది? ఇప్పుడు మార్చి చెప్పన్న, ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు, ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాసు, మా అంకం రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300
ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణ కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మో మా పొర బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్దపల్లి లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు, టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తారంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 వీడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100 నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. అవును, రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటర్ ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటీ మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం. ఈడవాని పోటీనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాం. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటరీ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వాలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తారంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనోగాన్ని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేనేం చేస్తాడు, ఈ 60 ఇక వీడికి తీసుకుపోతాడు, ఎడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఎస్ ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 మంది దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర మైల పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 మంది దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంకు, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్ ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని పోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తానికి ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఈ గుమ్మాల్లో ఒకడు. శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది. కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 100, 200, 300. ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా? ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా? మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా, ఏమని మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే, శ్రీ చైతన్య లేస్తా, పెద్ద స్కూల్, ఇంకా పెద్ద బాయిలు లేస్తా, ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు. ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా.
ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు, ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు, ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక్కడికి తీసుకుపోతాడు, ఇక్కడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60లకేనే. ఈ 60లకేనే ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడియాడు ఇయ్యాడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తావు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యంలో వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ, ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో వాళ్ళు వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1st ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి,
పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300
ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణ కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బాయిలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాలని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు. ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక్కడికి తీసుకుపోతాడు. ఎక్కడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాలకు శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాలు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 2, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100 నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. కలిపి చేస్తారు అవును, రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండవు పోరాడు. 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం. ఈడవాని పోటమనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాం. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఎస్, ఈ దందా సాగదు. మీదికెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటరీ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వాలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ, ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్య లేస్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తారంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనోగాన్ని తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక వీడికి తీసుకుపోతాడు. ఎక్కడికి, మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 2, 3 అంత ఇక ఈ 60 ఎస్ ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యడు ఇయ్యడు, ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంకు, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, ఎస్ సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, ఎస్ నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్ అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక తల్లి పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు వంద నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలని పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా, ఈ దందా సాగదు. మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి. మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా, అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం, మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న, ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన.
ఈ గుమ్మాల్లో ఒకడు. శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం సో తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి. శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో, మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే, నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాస్, మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పొరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, పెద్ద స్కూల్ ఇంకా పెద్దబాయిలు లేస్తా ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు
ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనే 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 ఇక్కడికి తీసుకుపోతాడు. ఎక్కడికి? మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు, మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60 ఈ 60 ఇవన్నీ మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి, శ్రీ చైతన్య నారాయణకి నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి, శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడియడు ఇయ్యాడు. ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికైనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని, శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికైనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100, నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 crore ఇన్ని 600,000 పిల్లలు చదువుతారు కదా, ఇలా 60 మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండు పోరాడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ 1st వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ 1st భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథ ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ 1 అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాన్ ఫోటోనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి
శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి. అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా? తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్కు గోళీలు టానిక్ ఇస్తానికి ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు? శ్రీ చైతన్యలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ని తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించాడు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఈ దందా సాగదు, మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది? ఇప్పుడు మార్చి చెప్పన్న, ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళీ ఒకడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో? ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు, ఓకే కదా, చదువుతున్నారు కదన్న. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని, రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా బాసు సంగప్ప బాసు, మా అంకం రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు వలిగిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100
300. ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎంత మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుందంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు, మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్రా ఏమని, మా పోరడు బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద బయలు లేస్తా ఇంకా మంచిది అవుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాళ్ళని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమైతుంది, వీడు ఏం చేస్తాడంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు. ఇళ్ళకేనో కానీ 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 వీడికి తీసుకుపోతాడు. వీడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి మంచి లెక్చరర్లను పెట్టి 60 ఈ 60 పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ 60 శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60. ఎస్, ఈ 60 ఇవన్నీ తయ్యగా మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మహిళ పోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా ప్రాణం 10,000 crore. ఎస్, 10,000 crore శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీనికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక 20 ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాన్ని తీసుకొచ్చి ఈ బడికాన్ని పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ 8 ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు. ఈ కాలేజీ చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే. ఎస్, సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎరికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోచుకునేది, నీకు నాకు పోయిటెందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తానికి ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంత అనుకో. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు 700 crore ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వు 100, నేను 100 ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని
శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. అవును, రెండు కలిపి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తా ఉన్నారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం. ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండవు పోరాడు. 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో. ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో. ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం. ఇక ఈ 8వ తరగతి దాకా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని పోటు మీద వచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం. ఈడవాని పోటమనే ఉంటది, వీడవాందే ఉంటది, వీడవాందే ఉంటది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు. ఎస్, ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను. కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యాడు. ఏం చేసిండు ఎరికేనా, అమ్మా ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకేని కొంతమందిని, నారాయణలకేని కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి ఏం చేసిండు, వెలాసిటీ విద్యా సంస్థలను పెట్టించిండు. వెలాసిటీ అది, వెలాసిటీ అని విద్యా సంస్థల పెట్టించి ఈ రెండింటికి వీటిని వచ్చి వీటి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. ప్రజలారా, మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోరి, సర్కారు బడి చక్కగా ఉంటే ఈ దందా సాగదు కదా. ఈ దందా సాగదు, మీదికి వెళ్ళి ఈ శ్రీ చైతన్య ఓడు నారాయణ ఓడు కేటీఆర్ కప్పం కట్టాలి కదా, పైసలు కట్టాలి ఎలక్షన్ రాగానే, 100 కోట్లు 50 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే ఇది నడవాలి కదా. అది అందుకోసమే మన సర్కారు బడులు షేర్లు ఉన్నాయి వీళ్ళవి. మీకు మీకు అర్థమైందా అన్న నేను చెప్పింది, మీకు అర్థమైందా సోదరులారా? అన్న లైవ్ రావడం లేదు, లైవ్ రాంది కామెంటేట్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది, ఇప్పుడు మార్చి చెప్పన్న. ఎస్ పో, అర్థమైందిగా, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓ నిమిషం లేట్ అయినా సరే అని చెప్పి చెప్పిన. ఇక మళ్ళొక్కడు, శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్, వేధింపులు భరించలేనంటూ నోట్, క్లాస్ రూమ్ లో ఉరివేసుకొని బలవన్ మరణం, లెక్చరర్లు వార్డన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఆవేదన, సర్ది చెప్పి వెళ్లిన తండ్రి ఇంతలోనే దారుణం, నార్సింగ్ లోని ప్రైవేట్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన, రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీలో దారుణం జరిగింది, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉరివేసుకున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్నగర్లోని ఫారూక్ నగర్కు చెందిన నాగుల సాత్విక్ 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగ్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 1st ఇయర్లో జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ బాగానే చదువుతున్నాడు. అయితే అక్కడి వాటర్ పడక సాత్విక్కు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనికి తోడు హాస్టల్లో ఫుడ్ ఇతర సమస్యలు ఉన్నాయని సాత్విక్ పలుమార్లు తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. స్టడీ అవర్స్లో లెక్చరర్లు వార్డన్ వేధిస్తున్నారని కొడుతున్నారని తండ్రి రాజాప్రసాద్కు చెప్పాడు. ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు స్టూడెంట్ ఉరివేసుకున్నది ఈ క్లాస్ రూమ్లోనంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ మనం తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ శ్రీ చైతన్య నారాయణ సంగతి నేను చెప్తా. సరే, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని కదా మినిమైజ్ చేయాలి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా ఒకసారి కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా శ్రీ చైతన్య నారాయణలో ఒకసారి కామెంట్లలో చెప్పండి, శ్రీ చైతన్యలో నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఒకసారి చదివితే ఎస్ అని చెప్పండి. శ్రీ చైతన్య నారాయణలో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా?
చదివితే ఎస్ అని చెప్పండి అన్న. చదువుతున్నారు అనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ అన్నలో మీ తమ్ముల్లో ఎవరో ఒకరు చదివితే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 మలన ఎస్ ఎస్ చదువుతున్నారు. ఓకే కదా, చదువుతున్నారు కదన్నా. ఇది 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 ఆ చదివేటువంటి చదివి శ్రీ చైతన్య నారాయణలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి దయచేసి. ఏందనంటే నేను V6 ఛానల్లో కొన్నేళ్ల పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను చూసేటోని. రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు నేను చూసేటోని. మా మా బాసు సంగప్ప బాసు మా అంకమ్ రవి సార్, ఆయన మా బ్యూరో చీఫ్ ఉండే సంగప్ప గారు, ఆయన కింద నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేటోని. అయితే అట్లా నాకు తెలిసింది ఏంటంటే, మీ గుండెలు పగిలిపోయే ముచ్చట ఏంటంటే, శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ ఇవి రెండు కాలేజీలు కదా. ఈయనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇవన్నీ బ్రాంచ్లు. ఇవన్నీ సేమ్ ఈయనకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 200, 300 ఇట్లా ఈ బ్రాంచ్లు ఉంటాయి. శ్రీ చైతన్యకు ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి, నారాయణకి ఇన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇక మనమంతా ఈ బ్రాంచ్లలో వేసి మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. మన అమాయకత్వం చూడ్రి తల్లిదండ్రులారా, మీరు ఎత్త మోసపోతున్నారో చూడ్రి. ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది కదా, దీనికి ఎం అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్ అంటారు దానికి. ఎం బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇది ఎక్కడుంటుంది అంటే మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంటుంది. ఈ ఎం అనే బ్రాంచ్ ఉందా, ఈ ఎం అనే బ్రాంచ్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి. సేమ్ నారాయణకు కూడా మాదాపూర్లో ఎం అనే బ్రాంచ్ ఉంటుంది. ఎం బ్రాంచ్, ఎం అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ 300 కాలేజీల్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు మీరు చూడండి, ఇక జెడ్పిహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం, జెడ్పిహెచ్ఎస్ ఆదిలాబాదు లేదంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోంచి వస్తారు కదా. ఇందులో మంచి చదివే పొరన్ని ఏం చేస్తాం మనం తల్లిదండ్రులంగా, మనకు మెంటల్ పని చేస్తుంది కదా అప్పుడప్పుడు బుర్ర ఏమని, మా పొర బాగా మార్కులు వచ్చినాయే శ్రీ చైతన్యలు ఎత్తా, ఇంకా పెద్ద పల్లెలు వేస్తా ఇంకా మంచి చదువుతాడు, తెచ్చిన లేస్తావు ఇట్లా 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 మంచి చదివే పొరగాలని అందరినీ ఇళ్ళకి తెస్తారు. టాపర్లు వాళ్ళంతా ఇళ్ళకి తెస్తారు. ఇలా బేసిక్స్ అన్ని ఎక్కడి నుంచి, గవర్నమెంట్ స్కూల్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, వీడు ఏం చేస్తారంటే ఈ 300 బ్రాంచ్లలో బాగా 10th చదివినటువంటి పిల్లలు ఉంటారు చూడు, ఇళ్ళకేనా 60 నేర్తారు. ఇళ్ళకేనోగాని తీసుకుంటాడు. ఇలా 60 నేర్తారు మొత్తం. 60 నేను ఏం చేస్తాడు, ఈ 60 వీడికి తీసుకుపోతాడు, వీడికి మాదాపూర్ శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్కి తీసుకొని పోతాడు. తీసుకొని పోతాడు కదా, ఈ అరవై మందికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లను, మంచి మంచి లెక్చరర్లను పెట్టి ఈ అరవై మంది పోరగాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ అరవై మందికి శిక్షణ ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న పోరగాళ్ళు మెరిట్ పోరాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్ లేకపోతే ఇంకా ఉన్నాయి సరే, శ్రీ చైతన్య 1, 1, 2, 2, 3, 3 అంతా ఇక ఈ 60లకేనే. ఎస్, ఈ 60లకేనే ఇవన్నీగా మిగతా తుట్టిదే అంత కథ. మీకు దమ్ముంటే ఆమె చెప్పండి శ్రీ చైతన్య నారాయణకి, నా కొడుకు ఈ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగురు చూద్దాం. మెయిన్ బ్రాంచ్ లో సీట్ ఇస్తావా అని అడుగు, సీట్ ఇస్తావేమో అడుగురి, మీరు అడుగురి శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ లో నా కొడుకు సీట్ ఇస్తావా అని చెప్పురి. వాడు ఇయ్యాడు ఎందుకంటే ఈ 60 ర్యాంకులు చూపెట్టి ఈ 600,000 దగ్గర ఫీజులు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర మైలపోలు వసూలు చేస్తాడు. ఈ 600,000 దగ్గర లక్ష ఒక్క శ్రీ చైతన్య విద్యా వ్యాపారం ఎంత ఎరికైనా పరాణం 10,000 కోట్ల రూపాయలు.
10,000 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య విద్యా వ్యాపారం. వీడికి అయ్యే ఖర్చు ఏంటంటే ఇక గీడనే మెయిన్ బ్రాంచ్ కానీ అవుతుంది. వీళ్ళకు ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్యాంపస్ ఇది. ఈ 60 మంది తోటి వీడి తమాషా చేస్తాడు అన్నట్టు. ఇక వీడికి ర్యాంక్ వచ్చిందిగా, మళ్ళీ ఈ పోరాని తీసుకొచ్చి ఈ బడి కానీ పెడతాడు. ఇక ఇంట్లో చదివిన పిల్లగానికి స్టేట్ ఎనిమిది ర్యాంక్, స్టేట్ 3 ర్యాంక్ అని మళ్ళీ తెచ్చిడేస్తాడు, చూపిస్తాడు, తెచ్చిడేస్తాడు. సేమ్ నారాయణ కథ కూడా గదే, సేమ్ నారాయణ కథ కూడా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఎదికేనా, అరే మనం ఇట్లా అయితే దోపిడీ చేయలేము, నువ్వు నేను ఇద్దరం కాంపిటేటర్స్ కదా, నీకు నాకు కాంపిటీషన్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడ్రి, ఏమని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం, ఇద్దరికే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకటైతే అయిపోతుంది. అయితే ఏం చేశారు ఎదికేనా వీళ్ళు, మన ఇద్దరమే కదరా దోసుకునేది, నీకు నాకు పోయేందుకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలండి, ఒక 17 న్యూస్ ఛానల్ ఉన్నాయి, 17 న్యూస్ ఛానల్, ఇక జెమినీలు ఎంటర్టైన్మెంట్లు అవి కాక ఓ 25 ఛానల్ ఉన్నాయి అనుకో, 25 ఛానళ్ళు, 10 పేపర్లు ఉన్నాయి కదా. ఇక పిల్లల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తాను, ఏం చేయాలి, ఇలా యాడ్ చేయాలిగా, 1, 1, 2, 2, 3, 3 అంతనుకు. ఇక శ్రీ చైతన్యడేమో ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు, నారాయణుడు వీడు 100 కోట్లు ఖర్చు పెడతాడు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతాడు. అరే నువ్వొందా నేను వంద ఎందుకురా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు కొత్త దుకాణం పెడదామని శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని రెండు కలిపి చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ప్రభంజనం అని చేస్తారు. ఇగో ఈ రకంగా ప్రజలారా, ఈ 10,000 కోట్లలో ఇన్ని 600,000 మంది పిల్లలు చదువుతారు కదా, ఇందులో 60 మంది మాత్రమే అసలైన పిల్లలకు అసలైన శిక్షణ దొరుకుతుంది. సతీమ వాళ్ళంతా ఉట్టిదే. ఇక భాష్యం అని ఒకటి ఉంటుందా, భాష్యం, ఓకే, ఇది బాగా చూడాలి. ఈ భాష్యంలో 8వ తరగతి దాకా చదివిండో పోరడు, 8వ తరగతి చదివి శ్రీ చైతన్యలో 9వ తరగతి జాయిన్ అయింది అనుకో, ఈ పోరగాడు 20 మందిలో ఉన్నాడు అనుకో, ఓకే, ఈ ఏమంటాడంటే వీనికి ఈ ఇందులో వీనికి పుట్టుకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దీన్ని భాష్యం వీడు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యార్థి అనే వేస్తాడు. ఇక కథం ఇక ఈ 8వ తరగతి దాకా ఇలా చదివింది కదా, ఇదే విద్యార్థి 5వ తరగతి ఇంకేదైనా సెయింట్ పీటరో ఇంకా లేకపోతే ఇంకేదైనా చదివింది అనుకో, ఇదే పోరని ఫోటో తెచ్చి ఈడేస్తాడు, మా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్ అని ఇస్తాడు. ఇంతమందికి ఎట్లా వచ్చాయో మనం అనుకుంటాం, ఈడవాని పోటోనే ఉంటుంది, వీడవాందే ఉంటుంది, వీడవాందే ఉంటుంది. ఇదంతా ఈ ఏది పెద్ద మోసం, ఇది విద్యా వ్యాపారం కార్పొరేట్ మాయాజాలం. నేను చెప్తున్నాగా ఈ 600,000 మంది పోరగాళ్ళు చాలా మందికి చదివే రాదు, ఎస్ ఇందులో చదువు చెప్పే సార్లకే చక్కగా చదువు రాదు. ఇది కుల్లా చెప్తున్నా కదా నేను, కాబట్టి శ్రీ చైతన్య నారాయణ పేర్లు చూసి మోసపోకండి, పేర్లు చూసి మోసపోకండి, అదొక పెద్ద చీటర్ సంస్థలు ఇవన్నీ. ఈ కార్పొరేట్ వ్యవస్థలను ఖతం చేయాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. కేసీఆర్ ఏమన్నాడు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తరిమి కొడతామన్నాడు. తరిమి కొడతామని ఏం చేసిండు ఎరికేనా, తరిమి కొట్టుడు తర్వాత ఇక్కడ హ్యాపీ రావు ఉన్నాడు కదా మనోడు, షేర్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. హ్యాపీ రావు, హ్యాపీ రావు అంటే సంతోష్ రావు ఉన్నాడుగా, అదే కేటీఆర్ కు గోళీలు టానిక్ ఇస్తాను ఎంపీ అయ్యి ఏం చేసిండు ఎరికేనా, అమ్మ ఈ వ్యాపారం బాగుంది అని ఏం చేసిండు, శ్రీ చైతన్యాలకి అని